నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. నవ్యాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడదామనే నినాదంతో నగరంలో నీరు ప్రగతి ర్యాలీ. ప్రజలందరూ చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చిన మంత్రి సిద్ధ. వేసవిలో ఇంటర్మీడియట్ క్లాసులు నిర్వహిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు. ఇంటర్ బోర్డు సూచనలు తప్పక పాటించాలన్న బోర్డు ప్రాంతీయాధికారి మనోహర్ బాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలు మాగుంట కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని జన్మదిన కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ తాతాప్రసాద్, మాజీ ఎంసీ చైర్మన్ అయిన ఐనాబత్తిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, వాయల మోహన్ రావు, మాజీ కౌన్సిలర్ ఈదర్ చిన్నారితో పాటు తెలుగుదేశం నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని మాగుంట పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలందరూ సహకరించాలని మాగుంట పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 68వ జన్మదినోత్సవం అనేది ఒంగోలు పట్టణంలో మనం ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఉత్సాహంగా కూడా పనిచేస్తూ అహర్నిశలు కూడా పాటుపడుతూ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అనేది ఉద్దేశంతోనే వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా కూడా జరుగుతున్నాయి. ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. 68వ సంవత్సరం ఈరోజు అంటే అనంతపూర్కు వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేసుకొని వెళ్ళటం కూడా ఒక దగ్గర లేకుండా పుట్టినరోజైనా కూడా కష్టపడి పనిచేయాలి అనే మనస్తత్వంతో వారు జిల్లాల పర్యటన కూడా చేయటం అనేది వారిని అభినందిస్తున్నాం. అందరం ఏకకంఠంతోనే వారి ఆయురారోగ్యాలతో కూడా చక్కగా కూడా పరిపాలించేదానికి ఆ భగవంతుడు వారికి మంచి ఆశీస్సులు కూడా ఇవ్వాలనేది కూడా తెలుపుకుంటున్నాం. ఐ విష్ యూ హ్యాపీ లాంగ్ లైఫ్ టు అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ నాయకులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం మన మాగుంట అభిమానుల చెంత జరగటం ఎంతో ఆనందకరంగా ఉంది. ఒక చెప్పాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఆయనకి పూర్తి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని మరి ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కార్యకర్తలందరి మధ్యలో ఆయన్ని భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 68వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని మన స్థానిక మాగుంట కార్యాలయంలో మాగుంట అభిమానుల మధ్య ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ సంతోతలపాటు మాజీ శాసనం శ్రీ విజయకుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలందరికీ ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరెన్నో పుట్టినరోజులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు జరుపుకోవాలని, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ వారికి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి 68వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ప్రియతమ శాసనమండలి సభ్యులు మావుని శ్రీనివాసరెడ్డి గారికి, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు. అనంతరం లాయర్పేట షిరిడి సాయి మందిరంలో సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ మాగుంట ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని మాగుంట కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సురేష్, టీవీ శ్రీరామ్మూర్తి, కుసుమకుమారి, టి అరుణ, రావుల పద్మ, మాధవి, ఆళ్ల వెంకటరత్నం, సాయి, తెలుగుదేశం మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. సంతపేట షిరిడి సాయి మందిరంలో ఏర్పాటు చేసిన మొబైల్ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మొబైల్ చలివేంద్రం నగరంలో అన్ని ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తుందని నిర్వాహకులు అలహరి చంచలరావు తెలియజేశారు. ఇలాంటి మొబైల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. స్వచ్ఛంద సంస్థలు విరివిగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి మందిర సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన పెద్దలు చంచలరావు గారు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళ మనస్ఫూర్తిగా మన అందరి తరఫున వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎండాకాలం తీవ్రత అయింది. ఈరోజు ఇళ్లలో ఏసీలు కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. తాగేదానికి నీరు ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఎండాకాలం అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మొబైల్ వ్యాన్ పెట్టి, మొబైల్ వ్యాన్ ద్వారా ఎక్కడైతే ఎక్కువ ప్రజలు ఉంటారో అక్కడ వీళ్ళు మొబైల్ వ్యాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ప్రతి ఒక్కరికి మజ్జిగా మంచినీళ్ళు ఈ విధంగా ఇచ్చేటట్టుగా ఒక మంచి కార్యక్రమం చేపట్టాడు. అది తప్పకుండా ఆ భగవంతుడు మనకి చంచలరావు గారికి మంచి మనసును ఇచ్చినందుకు, ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి ఏదో విధంగా సేవలు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ముందుంటాడు. అలాంటి మంచి మనిషి ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం చేపించినందుకు నాకు మంచి మనస్ఫూర్తిగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు టౌన్లో కూడా ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అవన్నీ కూడా నాలుగు దగ్గరేమో కార్పొరేషన్ ఇచ్చి 17 లక్షల రూపాయలతో ఈరోజు పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. ఈరోజు మళ్ళా మన పార్టీ తరఫున దగ్గర దగ్గర ఒక 12 జట్లలో ఈరోజు చలివేంద్రాలు పెట్టాం. అందరికి కూడా చల్లటి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు టౌన్లో జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన నిర్వహించే సాహిత్య ప్రకాశం కార్యక్రమ పోస్టర్ను శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు హనుమారెడ్డి, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కొండారెడ్డితో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 24వ తేదీన మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసే సాహిత్య ప్రకాశం ఆవిష్కరణ సదస్సుకు కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి పెద్ద దిక్కుగా అధ్యక్షులుగా చాలా సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తున్న పరిణామంలో గుర్తింపుగా పెద్దలు హనుమారెడ్డి గారికే ఈ సాహిత్య ప్రకాశం అనేది పుస్తకాన్ని వారికి అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్దలు ముదిగొండ శివప్రసాద్ గారు 24వ తారీఖు ఒంగోలు పట్టణంలో ఆ అంకిత పుస్తక అంకిత కార్యక్రమాన్ని జరపడం అనేది సంతోషంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. నేను ముదిగొండ శివప్రసాద్ గారు అయితే చాలా ఇంకా ఎక్కువగా కూడా పుస్తకాలు రచించున్నారు. వారికి ఉన్న ఈ ఇంట్రెస్ట్ పూర్తిగా కవితల మీద ఈ విధంగా అంకితం ఇస్తేనే బాగుంటుంది, నేను రాసిన పుస్తకాలను అనేది వారికి వచ్చిన ఆలోచన అనేది ఒక మంచి ఆలోచనగా కూడా భావిస్తూ ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఏమిటంటే వారికి ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించవలసిందిగా కూడా భగవంతుడిని కూడా కోరుకుంటూ ఇంకా ఎక్కువ పుస్తకాలు కూడా రచించాలి. చారిత్రక నవలా చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు మన ప్రాంతీయుడు, ఒంగోలు ప్రక్కనే ఉన్న అల్లూరు గ్రామస్తుడు. ఆయన హైదరాబాదులో ప్రొఫెసర్గా పనిచేశారు. 100 పుస్తకాలకు పైగా రాసి ప్రచురించారు. వారి పేరు వినని సాహితీకారుడు ఎవరూ ఉండరు. ఆయన సాహిత్య వ్యాసాలు రాసి, నేను ప్రకాశం జిల్లా వాడిని, ఆ పుస్తకానికి సాహిత్య ప్రకాశం అని పేరు పెట్టాలని నిర్ణయించి సాహిత్య ప్రకాశం అని పేరు పెట్టుకొని ప్రకాశం జిల్లా రచయితల సంఘాన్ని బాగా నడుపుతున్నటువంటి హనుమారెడ్డి గారికి ఈ పుస్తకాన్ని అంకితం చేయాలని అనిపించింది అని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా ఇతరులను కూడాను ఆ విషయంలో ప్రస్తావించి వారి కోరిక మేరకు ఆ పుస్తకాన్ని నాకు అంకితం ఇస్తున్నారు. ఆ అంకిత మహోత్సవం
రేపు 24వ తారీఖు నాడు సాయంకాలం 5 గంటలకు ఒంగోలులో సిపిఐ కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఒక మీటింగ్ హాలులో జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఆ ఉత్సవాన్ని తిలకించి ఈ సాహిత్య ప్రకాశం పుస్తకాన్ని చదివి ఆనందించి ఆ సాహిత్య ప్రకాశం అనేది మన ప్రకాశం జిల్లాని ఎంతగా ప్రకాశవంతం చేస్తుందో మీరందరూ గ్రహించాలని కోరుతూ మీరు ఆ సభకు రావాలి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమ ర్యాలీ నగరంలో నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని అటవీశాఖ మంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బిఎన్ విజయకుమార్, ఎస్సీలు శారద, వీర్రాజు, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామాపీడీ పోలప్ప, డిఈఓ విజయభాస్కర్, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. చెట్లు నాటడం వలన వాతావరణ సమతుల్యం పెరిగి వర్షాలు సకాలంలో కురుస్తాయని మంత్రి సిద్ధా పేర్కొన్నారు. ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించేందుకు సీఎం చంద్రబాబు నీరు ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులందరూ కూడా మమేకం కావాలి, అంతా యునైటెడ్ గా సమిష్టిగా పనిచేయాలి. అప్పుడే మనం ఏ కార్యక్రమాలు చేపట్టా కూడా శుభారంభం కూడా మీకు టీఎంసీ వాటర్ సమతం పోవాలనుకుంటే ఆ వాటర్ని వేస్ట్ కాకుండా ఈ రోజు కృష్ణాన్ని తీసుకొచ్చాం. పాకిస్తాన్ నుంచి రాబోయే రోజుల్లో కన్నా తీసుకున్న వాళ్ళు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈయన దగ్గరితే నదుల అనుసంధానం, రివర్ లింకేజ్, దీనివల్ల మనం ఎక్కడెక్కడ త్రాగునీటి కానీ సేద్యం కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంది. అందువల్ల మనకి పట్టం సీమని వస్తే మన ప్రకాశం జిల్లాకి పచ్చం నియోజకవర్గంలో 65,000 ఎకరాలు మన పట్టం కూడా పండించడం జరిగింది. కొంతమంది పట్టు సీమని ఎక్కడ చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల స్ఫూర్తిని దెబ్బతీస్తున్న జీవో నెంబర్ 14, 15లను రద్దు చేయాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఐ విజయసారథి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల, మాజీ రాష్ట్ర కౌన్సిలర్ ఎంవి కృష్ణయ్య, సంఘం అధ్యక్షులు గురునాథ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘుబాబు, సుబ్బారావు, రామారావు, పద్మావతి, మధు, మర్యాదాసు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఐక్య ఉద్యమాల ఫలితంగా సర్వీసు నిబంధనలు వచ్చాయని, వాటిని దెబ్బతీసేలా ప్రభుత్వం జీవోలు ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలతో కనీసం చర్చించకుండా ఏకపక్షంగా నిబంధనలు మార్చడం దారుణమని రాష్ట్ర కార్యదర్శి అయి విజయసారథి అన్నారు. తక్షణమే 14, 15 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఈఓను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తెలుగు పండిట్స్కు సంబంధించి కామన్ సర్వీస్ రూల్స్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి 14, 15 జీవోలను రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కామన్ సర్వీస్ రూల్స్ను సాధించుకోవడానికి అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఐక్యమై ఒక విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. కేటగిరీ 3 ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ ఛానల్ ఉండాలనేటువంటిదే కామన్ సీనియారిటీ యొక్క స్పిరిట్. దానికి వ్యతిరేకంగా 14, 15 జీవోల్ని విడుదల చేసినటువంటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 14, 15 జీవోల్ని రద్దు చేయాలని, అలాగే సెకండ్ గ్రేడ్గా ఉన్నటువంటి అంటే కేటగిరీ 3లో ఉండి అర్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రమోషన్ కల్పించాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం అంటే సాధించుకునేంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థులు వారి లక్ష్యాలను సులువుగా చేరుకుంటారని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అభిప్రాయపడ్డారు. 60 అడుగుల రోడ్డులో ఆంధ్ర హైస్కూల్ నర్సరీ కాన్వకేషన్ సెలబ్రేషన్స్ వేడుకల్లో మాగుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాగుంటకు ఆంధ్ర హైస్కూల్ కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యం, ట్రినిటీ స్కూల్ సురేష్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న ఆంధ్ర హైస్కూల్ యాజమాన్యాన్ని మాగుంట అభినందించారు. విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మాగుంట కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. దాదాపు 20 సంవత్సరాల కాలం ఈ స్కూల్ రన్ చేస్తున్నారనంటే ప్రత్యేకంగా మీ అందరి తరఫున
మన శ్రీనివాసరావు గారిని అభినందిస్తూ ఉన్నానని కూడా తెలుస్తున్నాను. నేను వేదిక రంకెళ్ళి ఉన్న సోదరులు సురేష్ గారు ఉన్నారు, బెల్లం సత్యనారాయణ గారు ఉన్నారు, మోహన్ రావు గారు ఉన్నారు, టాటా ప్రసాద్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు, టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడే చూసా ఉన్నప్పుడు స్కాట్లాండ్ నుంచి ఒక టీచరు, లండన్ నుంచి ఒక టీచర్ కూడా, ఆ రియలీ అప్రిషియేట్. శ్రీనివాసరావు గారి ఇంట్రెస్ట్ ఎటువంటిది అని అంటే దేశ విదేశాల నుంచి కూడా మంచి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో టీచర్లు కూడా రప్పించి పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చిన్న పిల్లల నుంచి నర్సరీ స్టేజ్, ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ నుంచి ఎంత టెన్త్ స్టాండర్డ్ వరకు స్కూల్ అనేది అన్ని క్లాసుల వారికి, అన్ని ఏజెస్ వయసుల్లో ఉన్న వారందరూ కూడా ఒక మంచి శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగులు కూడా తీసుకురావడం అనేది ఒక ప్రత్యేకత ఈ స్కూల్లో. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు బోర్డు సూచనలు కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని బోర్డు ప్రాంతీయ అధికారి మనోహర్ బాబు ఆదేశించారు. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఇంటర్ కాలేజీ వారు విద్యార్థులకు విద్యతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. బోర్డు ప్రతిపాదించిన సూచనలు ప్రతి కాలేజీ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇంటర్మీడియట్ తరగతులని నిర్వహిస్తున్నటువంటి అన్ని రకాలైన కళాశాలలు, అవి ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, కార్పొరేట్ కళాశాలలు కానివ్వండి, అవి అన్నీ కూడా సమయ వేళల విషయంలో కూడా బోర్డు రూపొందించినటువంటి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. పిల్లలందరికీ కూడా వారికి విద్యతో పాటుగా మరి మానసిక వికాసము, ఆహ్లాదాన్ని కలిగించడానికి కొంత టైమును వాళ్ళకి ఆటలు మొదలైనటువంటి కార్యక్రమాలకి కేటాయించవలసి ఉంటుంది. అలా కేటాయించినట్లయితే పిల్లలు కూడా మరి బోరు పోతే ఒక రకమైన విసుగు లేకుండా వాళ్ళు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలు కూడా అన్ని కళాశాలలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.